బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ మునుగోడులో బ్లాక్ మెయిల్ చూడరు. మునుగోడు కూడా ఖరీదైనదిగా మారుతున్నది. ఓటర్లకే కాకుండా స్థానిక లీడర్లకు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అన్ని పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారడంతో సర్పంచ్ మొదలు ఎంపీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ లాంటి స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీల లోకల్ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల అగ్రనేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల తర్వాత ఎలాగూ అవకాశాలు అనుకూలంగా ఉండవనే ఉద్దేశంతో స్థాయిని బట్టి లోకల్ లీడర్లు 5 లక్షల నుంచి డిమాండ్ చేస్తున్నారట. డబ్బులు ఇస్తే ఉంటాం, లేకుంటే ప్రత్యర్థి పార్టీ నుంచి ప్యాకేజీ ఆఫర్ ఉందంటూ బ్లాక్ మెయిల్కు దిగుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం కానీ ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. 8 ఏళ్లకు పైగా సొంత డబ్బుల్ని పార్టీ కోసం ఖర్చు చేసి ఆర్థిక చిక్కుల్లో పడ్డామని గుర్తు చేస్తూ జిల్లా రాష్ట్ర నాయకత్వం నుంచి పోటీ చేయాలనుకునే ఆశాభావాలకు అర్థమయ్యే రీతిలో ఈ షరతులు పెడతారట. 5 లక్షలట ఒక్కొక్క ఎంపీటీసీ సర్పంచ్ 5 లక్షల నుంచి మినిమం మంచి రేట్ మంచిగా మంచిగా వాళ్ళు ఇంకా బలకాలి ధర రావాలి రావాలి.